அயா அநாதி அநாதி அநாத அநாதுரு அநாதுல ஆதரணா சேவா சமஸ்த நிச்சி ஒரு ராஜசேகர் அனே வக்தினி அநாதுல ஆதரண சேவா சமஸ்த பூர்த்தி ஸ்தாயிலோ ஆதரிஸ்தா உண்டு அயா ஆதரிஸ்தா உண்டே ஈன கத ரெண்டேள்ள கிந்தட்டே பூர்த்தி ஸ்தாயிலோ ரோட் பிரமாதம்லோ டூ வீலர்லோ படி పడిన తర్వాత అనంతపూర్లో అడ్మిషన్ అయినాడు. అనంతపూర్ అడ్మిషన్ అయిన తర్వాత కదిరికి వచ్చాడు. కదిరిలో మేము హాస్పిటల్లోకి తీసుకుని వచ్చి అడ్మిట్ చేసుకున్నాము. ఆయనకు ఆరోగ్య రక్ష కింద ఆపరేషన్ 2.5 లక్షకు సంబంధించిండే ఆపరేషన్ చేయించాము. చేసిన తర్వాత ఆయన బాగా ఉండాలి, ఆపరేషన్తో ఇబ్బంది పడుకోకుండా ఆయన ఇబ్బందుల్లో నుంచి బయటపడాలని ఒక ప్రయత్నం చేశాము. ఆ ప్రయత్నం ఫలించింది. ఆయన సక్రమంగా 2 కాళ్ళు ఆపరేషన్ తర్వాత 2 కాళ్ళు బాగుండే. ఏదో ఇన్ఫెక్షన్ వచ్చిందని ఈరోజు వచ్చారు. నిన్న మొన్న 3 రోజుల కిందటే అడ్మిషన్ అయినారు. అయిన తర్వాత ఈయన్ని ఇప్పుడు ప్రభుత్వ డాక్టర్లు ప్రభుత్వ స్టాఫ్ సక్రమంగా చూసేటట్టు ప్రయత్నం ఆదరణ అనాథుల ఆదరణ సేవా సంస్థ ప్రయత్నం చేస్తుంది. రాజశేఖర్ అనే వ్యక్తి అనాథుడు. అతనికంటూ కింద మీద ఆయనకు సంబంధించిన వాళ్ళు, ఆయన కులానికి సంబంధించిన వాళ్ళు కానీ, ఆయన కుటుంబానికి సంబంధించిన వాళ్ళు కానీ ఎవరూ లేరు. ఆయనకంటూ ఎవరూ లేరు. మా వంతు ఆయనకు ఖచ్చితంగా సహకరిస్తూనే ఉంటాం, సహకరిస్తాం. ఆయన ప్రస్తుతానికి ఉండడానికి తాడపత్రి ప్రాంతంలో ఒక కృష్ణ ఆశ్రమం ఆశ్రమంలో చేర్పించాం. ఆశ్రమంలో కానీ ఉన్నాడు. ఆశ్రమంలో 3 పూట్లు ఆయన బాగా హ్యాపీగా సంతోషంగా, నేను అనాథుని కాను, నాకంటూ 4 ఉన్నారు, సాటి పౌరులు ఉన్నారు అనే ఒక వినాదంతో ముందుకు పోతున్నాడు. అలాంటి వ్యక్తిని సహకరించే బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంటుంది, ఉండాలి. మానవ సేవే మాధవ సేవ అనే దృక్పథంతోనే ముందుకు వెళ్ళాలి. అలాంటి వ్యక్తిని ఎవరైనా సహాయ సహకారాలు అందించవలసిందిగా, తర్వాత ఇతనికంటూ మనం ఉండాము, ఇలాంటి వాళ్ళ కోసం మేముంటామంటూ మేము సైతం అంటూ ముందుకొచ్చి సహకరించవలసిందిగా ఆదరణ సేవా సంస్థ నుంచి కోరుచున్నాను.